ఎస్సీ కార్పొరేషన్ నిధులు మళ్లింపుపై హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం గుడ్డలూడదీసి కొట్టిందని మాజీ ఎంపీ చింతామోహన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను పాతరవేయడంతో వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టాయని ఆరోపించారు. సత్తివేడు వరదయ్యపాలెంలో మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. రాష్ట్రంలో విధ్వంసకర పాలన కొనసాగుతుందన్నారు. ముఖ్యమంత్రి జగన్ కు ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం లేదని, తహసీల్దార్ కార్యాలయంలోనూ జిల్లా కలెక్టరేట్లోనూ ఉండాల్సిన ఓటర్ల జాబితా పోలీస్ స్టేషన్లో ఉండడంలో ఆంతరం ఏమిటని ఆయన ప్రశ్నించారు. తిరుపతి ఉప ఎన్నికల్లోనూ దొంగ ఓట్లు అధికంగా పట్టుబడడం స్వయాన ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో కూడా దొంగ ఓట్లు వేసుకొని గెలిచారు, మామూలు ఓట్లు కాదు. ఈరోజు అదే విధంగా దొంగ ఓట్లతో గెలిచి మళ్ళీ అధికారంలోకి రావాలి, రాష్ట్రాన్ని దోచుకోవాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఈరోజు ముందుకొస్తున్నాడు. ఆయనకి ఏమి సేవ చేయాలని ప్రజల గురించి ఆలోచనే లేదు. ప్రజలను ఆయన ఎప్పుడూ కలవడు, సొంత చెల్లెల్నే ఆయన కలవడు. మొన్న సొంత చెల్లెలు ఆయన చెల్లెల బిడ్డ పెళ్లి పత్రిక కూడా ఆయన నిరుత్సాహంగా తీసుకున్నాడంట. ఏదో పత్రికల్లో ఆయన నేను చూశాను, యాంటికబ్బా మరి బీజేపీ వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, సొంత చెల్లెలు కొడుకు పెళ్లి కార్డు తీసుకునే దానికి కూడా భయపడేటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి పరిపాలించే హక్కు పూర్తిగా కోల్పోయాడు. ఈరోజు తిరుపతి పోలీస్ స్టేషన్లో దొంగ ఓట్లు కొరకు మరి ఆ ఓటర్ లిస్టులను అక్కడ పెట్టుకొని ఉన్నారు, కంప్యూటర్లో పెట్టుకొని అక్కడ చూస్తున్నారు. దొంగ ఓట్లు తయారు చేస్తున్నారు పోలీస్ స్టేషన్లో. ఇది జగన్ పరిస్థితి, రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి. ఇది దుర్మార్గం, అన్యాయం. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించింది ఈరోజు వైసీపీ ప్రభుత్వం. అంతేకాదు, ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆందోళన ప్రదేశ్గా తయారైంది. అంగన్వాడీలు స్ట్రైక్, మన మున్సిపల్ కార్మికులు స్ట్రైక్, టీచర్లు స్ట్రైక్, అడ్వకేట్లు స్ట్రైక్, ఎస్ సర్వశిక్ష అభియాన్ పేరు మీద అక్కడ పాఠశాలలో పోయి చదువు చెప్పే వాళ్ళు స్ట్రైక్. ఎవరు ఈరోజు స్ట్రైక్లో లేదని నేను అడుగుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.